నమ్మించి మోసం చేసి ధర పెంచి మీకు సబ్సిడీ మీకు బ్యాంక్ ఖాతాలో లేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పి సబ్సిడీ మెల్లగా మెల్లగా పక్కకు పెడుతూ పోయి ఇప్పుడు సబ్సిడీ లేకుండా చేసిన కథ మన సిలిండర్ కథ. తప్పకుండా నీకు దగ్గరికి వచ్చినాయి ఈ దినాలు, నీకు నూకలు జల్లాయిగా బీజేపీ ప్రభుత్వానికి. తప్పకుండా మా ఆడబిడ్డలు మా అక్క చెల్లెళ్ళు తరిమి తరిమి కొడతారు మిమ్మల్ని. ఎందుకంటే మీరు చేసిన ఘనత కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు. మీరు కోట్లు డిమాండేషన్ చేపించి పేద ప్రజలకు అందరి కూడా డబ్బులు దోసుకున్నారు. మీరే కోట్ల రూపాయలు బ్లాక్ మనీ తెస్తాన్నారు, నల్లధనం తెస్తాన్నారు, జన్ధన్ యోజన అన్నారు, ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఖాతాలు తెరుచుకొని కూర్చోమన్నారు. ఎదురు చూసిండ్రు 15 లక్షల రూపాయలు ఒక్కొక్క ఖాతాలు తెచ్చేస్తామన్నారు కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వం. కానీ రూపాయి ఇవ్వలే, 15 రూపాయలు ఇవ్వలే, ఖాతాలు తెచ్చుకొని మా అక్క జిల్లాలు అట్టే ఎదురు చూస్తారు. మోడీ వస్తాడు ఇస్తాడు వస్తాడు వాడు వాళ్ళు ఇచ్చిరా వాళ్ళు 12 లక్షల కోట్లు ఆ దరిద్రులు మోసం చేసి పోయిండ్రు. వాళ్ళు నీరా మోడీ బాల్యా విజయ మాల్యా రకరకాల మనుషులు అంతా మోసం చేస్తే ఒక్కరిని పట్టుకొచ్చేది దిక్కు లేదు. వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేస్తుంది, వాళ్ళు దేశ విదేశాలలో మంచి ఎంజాయ్ చేసుకునే తిరుగుతుంది. మనం ఏమైనా ఎండకు వాళ్ళకు తడుచుకుంటా మనకేదో తెస్తాడా వస్తాడా అని బేటీ బచావ్ బేటీ పడావ్ సబ్కా వికాస్ సబ్కా సత్యనాశ్ అన్నట్టుగా అందరినీ సత్యనాశ్ చేస్తున్నాం. కాబట్టి మనం తప్పకుండా వదిలాము. మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, మన కేసీఆర్ ఉన్నాడు, ఎట్లయితే చేసిండో దేశమంతా కూడా బీఆర్ఎస్ పార్టీతో తప్పకుండా పేదలకు అండ ఉంటాడు, ఉంటాడు. ఎందుకంటే బీజేపీ ఒకటే ఆలోచన చేస్తుంది. మనకి ఎవడు పోటీ లేడు, మనకి ఎవడు సాటి లేడు, మనకు కాంపిటీషనే లేదు. మనం ఇష్టం లడ్డు దోసుకోవచ్చు దంచుకోవచ్చు. అందో అమరదో అన్నాడు. అందో అంటే ఎవరు? మోడీ అమిత్ షా. అమరాదు అంటే ఎవరు? అదాని అంబాని. వాళ్ళని 1 లక్ష కోట్లు దోచి కానీ పైన లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. అదాని కానీ ఆ చెట్ల కరిగిపోయింది మొన్న 50 రోజులలో 50 వేల కోట్లు 50 లక్షల కోట్లు కరిగిపోయినాయి. దరిద్రం భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. నువ్వు పేదలను కొట్టి పబ్లిక్ అందరి కడుపులు కొట్టి ఈ నరేంద్ర మోడీ ఆ అదానికి సంపాదించి పెడితే ఉంటా చూస్తారా? కానీ వాడు పోయింది కాక ఎల్ఐసిని ముచ్చుడు, ఎస్బీఐని ముచ్చుడు, ఇప్పుడు దేన్ని వదులుతున్నాడు. వాడి దిక్కలంతా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. పబ్లిక్ మనీ అంతా ఒక పబ్లిక్ సెక్టార్ ఇస్తున్నాడు వాళ్ళకి. 2024లో తప్పకుండా ప్రజలు తరిమి తరిమి కొడతారు. ఒకటే చెప్తున్నా చెల్లెల్లో వాడి ఆడబిడ్డలకు కానీ యువతలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మోసం చేసిన ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది బీజేపీ ప్రభుత్వం. మనం చూస్తున్నాం, నమ్మినాం మోడీ మంచిగా. ఆ బీజే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే 10 ఏళ్ళు మనం నమ్మినాం. మోడీ ప్రభుత్వం వస్తే మంచిగా వస్తుంది, మన ఆడబిడ్డలకు మంచిగా అన్ని సదుపాయాలు వస్తాయి, ధరలన్నీ కూడా కంట్రోల్ వస్తాయి, మనకు యువతకు ఉద్యోగాలు వస్తాయి అని మనం చెప్పి నమ్మి బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేస్తే మన నట్టేట మూస్తున్నాడు అంటే మన నరేంద్ర మోడీ. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా మన వీళ్ళ ప్రభుత్వం 9 ఏళ్ళ కింద 400 ఉన్న సిలిండరు 1200 చేసింది. మళ్ళా నిన్ననే 50 రూపాయలు పెంచాడు. మళ్ళా కమర్షియల్ కూడా 350 పెంచాడు. ఇప్పుడు కమర్షియల్ పెంచినా కానీ మన మీదనే పడుతుంది కదా. ఒక ఇడ్లీ బండి అమ్మటైనా, ఒక చాయ్ బండి అమ్మటైనా, ఒక హోటల్ అయినా, అవన్నీ కూడా వాళ్ళ ధరలు పెడితే, సిలిండర్ ధర పెడితే వాళ్ళ ధరలు పెడతారు. ఆ ధరలన్నీ కూడా మనమే ఒక్క పెట్టుకోవాలి కదా. ఎక్కడ చూడు పేదోళ్ళకే వస్తుంది, మన ఆడబిడ్డలకే వస్తుంది. ఇంతకుముందు మనం కట్టెల పొయ్యి మీద వండుకుంటుంటాం. మనం మంచిగా గ్యారెస్ పార్టీ వస్తుంది, తప్పకుండా అన్ని రేట్లు కూడా ఈ సిలిండర్ రేట్లు కూడా కంట్రోల్ చేసి మళ్ళీ పాత రేట్లకు తెచ్చే బాధ్యత కూడా మాదే. కేసీఆర్ తప్పకుండా పేదలకు సపోర్ట్ ఉంటాడు. పేదల రేట్లు వాళ్ళు ఎంచు పెంచుకుంటారో, ఎన్ని పబ్లిక్ సెక్టర్ అమ్ముతారో, అమ్మూరి బిడ్డ అవన్నీ కూడా మళ్ళీ వాపస్ తీసుకొచ్చే బాధ్యత మాదే అని కూడా చెప్తున్నాము. మీకు దగ్గర పడ్డాయి, టైం దగ్గరకు వచ్చింది. మీరు అనుకుంటుండొచ్చు మాకు పోటీ లేదు సాటి లేదు అనుకుంటుండొచ్చు. మీకు బీఆర్ఎస్ఏ సాటి, బీఆర్ఎస్ఏ పోటీ. మీకు ఏకైక వీరుడు జగన్ కేసీఆర్ ఉన్నాడు. మనకు తప్పకుండా కేసీఆర్ లాల్ బంగ్లా లాల్ కోట మీద జెండా ఎగిరేస్తాడు 2024లో గ్యారంటీకి వస్తాడు. తప్పకుండా మీకు అందరికీ మీకు అందరికి కూడా పేదలకు అండాలు ఉంటాడు. మన తెలంగాణ ప్రభుత్వం ఎట్లయితే అభివృద్ధి చేసిండో, తెలంగాణ ఎట్లయితే మోడల్ చేసిండో, దేశమంతా మోడల్ చేసే ఏకైక హీరో మన కేసీఆర్ అని కూడా మనవి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్.